హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థంబ్నైల్ చూసే ఉంటారు కదా, ముందుగా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. పేరెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్తో ఆటగాళ్ళు మరి కంటెస్టెంట్స్ ఆట మారుస్తారా లేదు కన్ఫ్యూజన్లో ఉన్నారా, ముందు నొయ్యి వెనక గొయ్యి ఏం చెయ్యాలా అన్న ఒక అటు ఇటు కాని సందిగ్ధావస్థలో పడిపోయారా? గ్రూప్ గేమ్ ఆడద్దు అంటున్నారు, ఫ్రెండ్స్కి దూరంగా ఉండమంటున్నారు, ప్రత్యర్థుల్ని పసిగట్టమంటున్నారు, ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడద్దు అంటున్నారు. సడన్గా మరి ఫ్రెండ్స్కి దూరం అయితే, సడన్గా ఫ్రెండ్షిప్కి దూరంగా ఉండి సన్నిహితుల్ని దూరం చేసుకొని, సో ప్రత్యర్థులకి సన్నిహితంగా వెళ్తే, అంటే సన్నిహితులకి దూరంగాను ప్రత్యర్థులకేమో సన్నిహితంగాను ఇలా వెళ్తే మరి ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు? మరి ఆడియన్స్ అనేవాడు చాలా డేంజర్. ఏ నోటితో అయితే గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అంటామో మనం, అదే నోటితో పేరెంట్స్ చెప్పారనో లేకపోతే ఫలానా ఫీడ్బ్యాక్ వచ్చిందనో తప్పటికప్పుడే ఫ్రేడ్ ఫిరాయించారేంది వీళ్ళు, అంటే ఫ్రెండ్షిప్కి వాల్యూ లేదా, ఇదేనా వీళ్ళ ఫ్రెండ్షిప్, వాళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళు డ్రామా చేస్తున్నారు, వీళ్ళకి నిజంగా కాదు కావాలని చేస్తున్నారు అన్న ఒక వెర్షన్ మనం తీసుకొని వస్తాం. అది కామన్ ఆడియన్కి ఏ ఆడియన్కి ఎలా చేసినా మాట్లాడతాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి నిఖిల్ కావచ్చు, యష్మి కావచ్చు, పృథ్వీ కావచ్చు, అలానే ప్రేరణా కావచ్చు. ప్రేరణా అందులో కొద్ది క్లారిటీ ఉంది, నేనైతే మీ గ్రూప్ గేమ్లో లేను, నాకంటూ ఒక ప్లానింగ్ ఉంది, నేను ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాను అని తనకంటూ ఒక ప్లానింగ్ ఉంది. మరి కొద్దిగప్పుడు నర్మగభ్యంగా మేము గ్రూప్ గేమ్ ఆడతలేదు అని చెబుతున్నా మనసులో ఎక్కడో చోట కాదు, మనసులో గట్టిగానే తెలుసు వీళ్ళకి మనం గ్రూప్ గేమే ఆడుతున్నాము, క్లాన్ పేరుతోనో ఫ్రెండ్షిప్ పేరుతోనో మనం అందరం కలిసి ఆడుతున్నాము అనే ఒక విషయం బయటకైతే నెగిటివ్గా ప్రొట్రైట్ అయిందని వాళ్ళ ఆత్మీయులను తెలుసుకున్న తర్వాత కన్ఫర్మ్కి వచ్చింది. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? సడన్గా విడిపోతే చూస్తానికి బాగుంటుందా? అది ఒక ఫేక్ యాటిట్యూడ్లా అనిపించదా? మరి ఎట్లా దీన్ని బ్యాలెన్స్ చేయాలి? ఇదే వారికి అతిపెద్ద టాస్క్ ఇప్పుడు. సో అక్కడ స్నేహాన్ని వదులుకోకూడదు అట్లా అని చెప్పేసి ఇచ్చిన ఇన్పుట్స్ను కూడా చాలా జాగ్రత్తగా ప్రత్యర్థులకి ఎవరైతే ఒక బయట ఒక అవుట్పుట్ సినారియో ఏదైతే పేరెంట్స్ ఇచ్చారో, మన కుటుంబ సభ్యులు ఇచ్చారో, దానికి అనుగుణంగా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ ముందు యష్మి చాలా క్లియర్గా, యష్మికి వాళ్ళ ఫాదర్ చాలా క్లియర్గా చెప్పారు నెగిటివ్గా ప్రొట్రాక్ట్ అవుతుంది, గ్రూప్ గేమ్ ఆడద్దు, నువ్వు ఎలా అయితే ఇక్కడ దాకా వచ్చావో అలానే ముందుకు వెళ్ళాలి, సో నీ తరం నువ్వు నీలా ఆడు, నువ్వు అలా ఖాళీగా ఉంటే ఎట్లా అన్న విషయం చాలా నీట్గా పకడ్బందీగా ఉద్బోధన చేశారు. మరి ఇక్కడ నుంచి యష్మి ఏం చేయబోతుంది? మేబీ అందరితోనూ కలిసికట్టుగానే ఉండబోతుంది. అట్లా నిఖిల్కి దూరంగానూ పృథ్వీకి దూరంగానూ ఉండే అవకాశం ఉందా? ఉండకపోవచ్చు, ఎందుకంటే కన్ఫర్మ్గా ఒక మెచ్యూర్డ్ యాంగిల్లో ఆలోచిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు సడన్గా చేస్తే ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలుసు. కానీ కలిసి కూర్చొని మాటలు ఏదైతే ఇంతకుముందు గ్రూప్ డిస్కషన్లు ఉండేవో, సో కలిసి నామినేషన్ చేసుకోవాలనే ప్రక్రియ కానీ, లేదు కలిసి ఎత్తుగడలు వేయటం కానీ, లేదు ఏదైనా ఒక టాపిక్ గురించి కలిసి కూర్చొని మాట్లాడడం కానీ, ఇలాంటి విషయాలను తగ్గించే అవకాశం ఉంటుంది. అందరితోనూ కూడా కన్ఫర్మ్గా కలిసి కలివిడిగా అందరితో ఒక మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ముందుకెళ్లే ప్రయత్నాలు చేయొచ్చు. నామినేషన్స్ ఇప్పటికిప్పుడే సడన్గా గనక సన్నిహితుల మీద నామినేషన్ చేస్తే అది కన్ఫర్మ్గా పేరెంట్స్ చెప్పారు కాబట్టి వేశారనే ట్యాగ్ క్లియర్గా ఆడియన్స్ చెప్తారు. ఇప్పటికిప్పుడు ఆ ప్రయత్నం చేయరు కానీ కన్ఫర్మ్గా ఎక్కడో ఒక చోట ఏదో ఒక పాయింట్ వద్ద ఫ్రెండ్స్ అయినా సరే కొంత పాయింట్ టు పాయింట్ డిఫర్ చేసుకునే మాట్లాడుకునే అవకాశం కొద్దిగా వస్తే మాత్రం దాన్ని యుటిలైజ్ చేసుకుంటారు. అలానే ఫ్రెండ్స్లో ఎవరు కాంపిటీటర్ కూడా తెలిసే ఉంటుంది, మనకి లైవ్లో చూపించకపోయినా ఎపిసోడ్లో చూపించకపోయినా సూచాయిగా ఈ ఫ్రెండ్స్లోనే ఎవరు మనకి కాంపిటీటర్ అన్న విషయం కూడా చెప్పే ఉంటారు. ఆ కాంపిటీటర్ని ఒక కంట కనిపెడుతూనే వాళ్ళకన్నా ముందుకెళ్లే ప్రయత్నాలు మాత్రం ఈసారి గట్టిగానే చేస్తారు. ఇక నిఖిల్కి ఒక క్లారిటీ అయితే వచ్చుంటుంది, ఇప్పటిదాకా నువ్వు ఆడింది చాలా జనాలకు నీకోసం ఆడి ఇంకా కనీసం, సో ఇప్పటిదాకా కలిసి ఫ్రెండ్స్ కోసమో గ్రూప్ కోసమో ఆడావు, క్లాన్ కోసం అలా కాకుండా ఇక నుంచి నువ్వు ఆడు అని చాలా క్లియర్గానే చెప్పారు. అలానే డైరెక్ట్గానే గౌతమ్తో ఫైట్ చేయొద్దు, డిఫెన్స్ చేయొద్దు, నామినేషన్ గౌతమ్కి నీ దగ్గర పాయింట్ ఉంటే తప్ప వేరే వేళ కోసం ఆడద్దు, పలానా వాళ్ళని కంట్రోల్ చెయ్యి, పలానా వాళ్ళని దూరంగా పెట్టు, కంట్రోల్ చెయ్యి దూరంగా పెట్టు అనే పదాలని ఎందుకు వాడారు? కంట్రోల్ చేయంటే ఇది నెగిటివ్గా బ్యాడ్ అవుతుంది, జాగ్రత్తగా చూసుకో అని. సో ఇక్కడ ఈ వల నుంచి మరి నిఖిల్ బయటికి రావాలి. నిఖిల్కి ఒక విషయం అయితే చాలా క్లారిటీ వచ్చి ఉంటుంది, తన ప్రత్యర్థిని నేనే తయారు చేసుకున్నాను అనే ఒక విషయం చాలా క్లియర్గా వచ్చి ఉంటుంది. ప్రస్తుతానికి నాకు అల్టిమేట్గా నాతో పాటు ప్రత్యర్థిగా నాతో పాటు రేసులో రేసు గురంలో పరిగెడుతున్నాడు ఎవరయ్యా అంటే గౌతమ్. ఇప్పటి నుంచి గౌతమ్కి ఎలా ఉండబోతుంది? గౌతమ్ని మేరా దోస్త్ అంటే ఏ మేరా దోస్త్ అని పాట పాడుకుంటూ ఫ్రెండ్షిప్ చేస్తాడా? అట్లా అని చెప్పి సడన్గా ఆ మార్పు వస్తే గనక
ఇన్ కేస్ అది బయటకు ఎలా ప్రొటెక్ట్ అవుతుంది, అదొక ఫేక్ యాటిట్యూడ్ లో అనిపిస్తుంది కదా అలా అని చెప్పేసి తనతో ఇప్పటిదాకా ఉన్న వైరల్ని ఎలా పెట్టుకుంటాడు, అనవసరంగా కంటెంట్ ఇస్తున్నాను అనే ఒక విషయాన్ని కూడా గ్రహించుంటాడు కదా. మరి అటుపక్క పృథ్వీతో కానీ యశ్మితో కానీ ప్రేరణతో కానీ రిలేషన్ ఎలా ఉండబోతుంది, కొద్దో గొప్ప ప్రేరణ మీద ఒక చిన్న నెగిటివ్ ఒక ఒపీనియన్ ఉండటం మూలంగా అవసరం దొరికినప్పుడు కన్ఫర్మ్ గా ప్రేరణకి అపోజ్ చేయడం కానీ, యశ్మి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కన్ఫర్మ్ గా కొంత పొసెసివ్నెస్ ఉన్నా కూడా ప్రస్తుతాన్ని అంటే ఆ రిలేషన్ ని ఫ్రెండ్షిప్ రిలేషన్ ని మెయింటైన్ చేస్తూనే కొంత ఎవరు ఆట ఎవరు ఆడుకుందాము అనే ఒక ఒక పర్సెప్షన్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు కూడా నిఖిల్ ఆ మాట అన్నాడు, ఇక 10 వారాలు వచ్చేసినాయి, ఇక మనం గ్రూప్ గేమ్ ఆడతాం కాదు, ఎవరు ఆట ఆడుకోవాలి దమ్ముగా ఆడుకోవాలని చెప్పి కూడా ఒక మాట అంటాడు అన్నమాట. సో అది పృథ్వీతో. అలానే పృథ్వీ కూడా ఇవన్నీ విన్న తర్వాత ఏం జరగబోతుంది, ఒక ఇండివిజువల్ గేమ్ ఆడాలి అని చెప్పేసి అలా అని చెప్పి ఉన్న ఫ్రెండ్షిప్ని వదులుకోకుండా ఎవరి ఆట వాళ్ళు ఆడటానికి అయితే ప్రయత్నం చేస్తారు, కొద్దో గొప్ప ఇన్పుట్స్ ద్వారా కంటెంట్ ఇవ్వకుండా ఉండడానికి జాగ్రత్త పడతారు. అంటే బిగ్ బాస్ హౌస్లో మనం హీరో అవడం కాదు, హీరో అవ్వకపోయినా పర్లా అవతల వాళ్ళకి హీరో ఇచ్చే అవకాశం లేదు. సో బయట ఉన్న కొంత నెగిటివిటీ ఏదైతే ప్రొట్రాక్ట్ అయింది, బయట ఎవరికి బాగుంది, ఇప్పుడు ప్రత్యర్థిగా బలంగా తనకన్నా వేగంగా పరిగెడుతున్నాడు ఒక రకంగా చెప్పాలంటే గౌతమ్. నిఖిల్ ఇప్పుడు గౌతమ్ని ఎదుర్కోవడంలో నిఖిల్ యొక్క స్ట్రాటజీస్ ఎలా ఉండబోతున్నాయి, నిఖిల్ ఈ గ్రూప్ గేమ్ నుండి బయటకు వచ్చి నువ్వా నేనా అని హోరాహోరీగా పోరాడే ఆటలో, సో మరి నిఖిల్ గౌతమ్ల మధ్య జరిగే ఈ హోరాహోరీ సంగ్రామంలో మరి చివరికి ఎవరిది పైచేసి సాగుతుంది, ఆడియన్స్ ఏ వైపు నుంచి ఎటువైపు షిఫ్ట్ అవుతుంటారు. సో మంచి ఎపిసోడ్స్ పడాలి, మంచి అంటే సెల్ఫ్ గోల్స్ వేసుకోకూడదు. ఆల్రెడీగా నిఖిల్ ఆ పనులు చేస్తూనే ఉన్నాడు, కొన్ని వారాల నుంచి సెల్ఫ్ గోల్స్ వేసుకోవడం మూలంగానే అక్కడ తను డౌన్ అవటం కానీ అలానే వచ్చిన ప్రతి అవకాశాన్ని గౌతమ్ సరిగ్గా యూజ్ చేసుకుంటూ ఎక్కడా కూడా దాన్ని బ్యాలెన్స్ తప్పకుండా దాన్ని ఎంతవరకు ఎలా ఎక్కడ మాట్లాడాలని చాలా క్యాలిక్యులేటెడ్ గాను చాలా పర్ఫెక్ట్ గాను ఆ పాయింట్స్ తర్వాత వచ్చిన అవకాశాలను యూజ్ చేసుకున్నాడు, ఈ రోజు రిజల్ట్ కూడా చూస్తూ ఉన్నాడు. సో ఆ గ్రూప్ గేమ్ అనేది వీళ్ళకి చాలా బ్యాడ్ అవ్వటము అలానే వచ్చిన అవకాశాన్ని గౌతమ్ చాలా పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవడము ఈ రెండు బాగా కలిసి వచ్చినాయి. మరి దీని నుంచి బయటపడి వీళ్ళిద్దరి మధ్య ఎవరు ముందుంటారు ఎవరు వెనకుంటారని చెప్పాలంటే ఇక నుండి గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతుంది నిఖిల్ ది. సో నిఖిల్ స్నేహాన్ని కాపాడుకుంటూనే అలా అని చెప్పేసి నిఖిల్ గనక ఆ స్నేహానికి దూరంగా ఉండాలని ప్రూవ్ చేసుకునే క్రమంలో వాళ్ళకి వ్యతిరేకంగా కనుక మాట్లాడడం మొదలు పెడితే మళ్ళీ అదొక పెద్ద 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 అసెట్టే, మళ్ళీ నిఖిల్ని బ్యాడ్ చేసే అవకాశం ఉంటుంది కన్ఫర్మ్గా. మనకే అనిపిస్తుంది ఆటోమేటిక్, ఇప్పటిదాకా బాగా ఉండి ఇప్పుడు వాళ్ళ మదర్ చెప్పారనో అది చెప్పారనో ఇలా ఇలా నెగిటివ్ చేస్తారు, అది నిఖిల్ చేసినా యశ్మి చేసినా పృథ్వీ చేసినా ప్రేరణ చేసినా కన్ఫర్మ్గా ఆడియన్ యాంగిల్లో ఆలోచిస్తాడు. అంటే ఇప్పటిదాకా అవసరం ఇప్పటిదాకా అవసరం కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు, ఇక నుండి ఇండివిజువల్ గేమ్ ఆడమన్నారు కాబట్టి ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేస్తున్నారా. సో దీన్ని చాలా బ్యాలెన్స్ గా ముందుకు తీసుకెళ్లాల్సిన విచిత్రం అన్నమాట. మంచి సందిగ్ధావస్థలను పడ్డారు వాళ్ళు, ముందు నొయ్యి వెనక గొయ్యి, మారాలా ఇలానే ఉండాలా, పేరెంట్స్ కుటుంబం చెప్పిన మా సలహాలు పాటించాలా, లేదు మారితే ఈ మార్పు ఫేక్ మార్పు అని చూపించా అని అనే ఒక అవకాశం కూడా ఉంటుంది. దీన్ని ఎలా బ్యాలెన్స్ అయిపోతున్నారన్నది కూడా ఇంపార్టెంట్. అలానే ఇక్కడ వచ్చిన తర్వాత కొంత అవతల ప్రత్యర్థులు కూడా, సో వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళ గురించి ఎలా ఉంది అన్ని తెలిసిన తర్వాత బయట కొద్దో గొప్ప సినారియో ఉంటుంది, దాన్ని బట్టి అడుగులు ఎలా వేస్తారు ఇక ముందు, అది గౌతమ్ ఇంకా గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతుంది, గౌతమ్కి వాళ్ళ మదర్ ఇచ్చే పాజిటివ్ ఎసెస్నెస్ అనేది తనని ఎలా కాపాడుకుంటాడు, అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకుండా ఎలా చూసుకుంటాడు, అలానే గౌతమ్ చేసే కొన్ని పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎలా సరిదిద్దుకుంటాడు, అట్లానే ఇప్పటిదాకా తన ఆట గురించి తెలిసిన ప్రత్యర్థులు ఇక నుండి కంటెంట్ ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా తన ట్రాప్లో పడకుండా తనకి అవకాశం ఇవ్వకుండా సో ఎత్తులు పెద్దలు స్టెప్లు వేస్తారు. మరి దాన్ని చూసి తనకి తాను తను తనకు తాను ఎలా స్క్రీన్ స్పేస్ తెచ్చుకుంటాడు, ఎలా తనకు తాను ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తాడన్నది కూడా ఆసక్తికరంగానే మారింది అనమాట. యశ్మి ప్రేరణ మధ్య మంచి జరిగింది. అలానే విష్ణు టాప్ 5 లోకి వెళ్ళడానికి యశ్మికి విష్ణుకి వచ్చే ఇన్పుట్స్ ఎలా ఉన్నాయి, విష్ణుకి ఎలా మారుతుంది, పేరెంట్స్ వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించుకొని తనకే గేమ్ అర్థమయ్యింది, సో తను తనలానే ఉంటుందా తన ఆట మార్చి ముందుకు వెళ్తుందా, సేమ్ ఇట్లా ఇవన్నీ అవినాష్కి తనకు వచ్చిన అవకాశం మంచి అవకాశాన్ని టాప్ 5 లోకి తీసుకెళ్తూ ఆ స్థానాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో అవినాష్ ఎలా ప్లాన్ చేయబోతున్నాడు, ఇన్ని రకాలు తేజ రోహిణీలు ముందడుగులు అంటే టాప్ 5 లోకి వెళ్తమే కాదు, సో ఇంకొద్దిగా అంటే ఇంతకు ముందు సీజన్తో పోల్చుకుంటే ముందుకు వెళ్ళాలి, ఆ ముందుకు వెళ్ళడానికి అవతల వాళ్ళకి ధీటుగా వీళ్ళు ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, ఆట తెలిసిన తర్వాత స్టెప్లు ఎలా ఉండబోతున్నాయి, బయట వాళ్ళకి నెగిటివ్ ఉంది కదా అని కొంత వీళ్ళ పేరు వీళ్ళ వరకు తెలియటం వల్ల గ్రూప్ గేమ్ ఆడుతున్నారనే ఒక ట్యాగ్ బాగా ఎక్స్ప్లోర్ అయిందని తెలిస్తే దాన్ని వీళ్ళు ఇంకొద్దిగా అడ్వాంటేజ్ గా తీసుకొని గనక వాళ్ళని కొద్దిగా వాళ్ళు ఇబ్బంది పెట్టినా అది మళ్ళీ వాళ్ళకి ఇదవుతుంది. సో దాన్ని ఎక్కడా కూడా దానివల్ల వేలల్లో మార్పు రాకుండా అలానే
వాళ్ళు తెలిసిన తర్వాత వాళ్ళలో వచ్చిన మార్పు ఫేక్ మార్పు కాకుండా దీన్ని చాలా కరెక్ట్గా తీసుకెళ్లాలన్నమాట. చూద్దాం మరి బిగ్ బాస్ హౌస్లో ఏమైనా అయ్యింది. కొంతవరకు అయితే బీబీ టీం చాలా హ్యాపీ అనిపించి ఉంటుంది, ఎందుకంటే వారు వన్ సైడ్ కాదు, టైటిల్ విన్నర్కి ఇప్పుడే డెసిషన్ అయితే అంటే టైటిల్ విన్నర్ వీళ్ళదే అనే చెప్పే ఒక ప్రక్రియ నుంచి దూరంగా తీసుకురాగలిగింది సీజన్. ఇప్పుడు టైటిల్ విన్నర్ మధ్య హోరాహోరీ పోరాటం జరగబోతుంది, చిట్ట చివరి దాకా వీళ్ళు అని చెప్పలేని పరిస్థితికి అయితే సీజన్ 8 వచ్చేసింది. ఒక కొంత కొన్ని వారాల ముందైతే గట్టిగానే వారు వన్ సైడ్ అయిపోయింది, టైటిల్ ఒక్కల్దే అని ఒక చిన్న ఎక్కడో క్లారిటీ ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం సీజన్ 8 కంప్లీట్ తన స్వరూపాన్ని మార్చుకుంది. క్లియర్గా చివరి దాకా ఎవరి వైపు టైటిల్ ఉంటుందో మాత్రం చెప్పలేని పరిస్థితి. ఇక ముందు నుండి వీళ్ళ ఆటలు వీళ్ళ మాటలు అన్ని కూడా మనకి క్యాలిక్యులేటెడ్ గా ఉంటాయి. చూద్దాం మరి ఏం జరగబోతుందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.